మనం ఇప్పుడు దొంగతనం చేద్దాం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏం చేస్తానవే? చెట్లకు నీళ్లు పోస్తాను బావా. ఇంటి ముందు పచ్చని మొక్కలు పూల మొక్కలు పెంచుకుంటే మస్తు మంచిది. నీ రోజు నీళ్లు పోసిన అవసరమానే నా కోపం వచ్చిందనుకో, ఆ మొక్కలని వీకెత్తా. వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నువ్వు ఎక్స్ట్రా చేయకు, నువ్వు నా పీక కొత్తే నేను నీ జుట్టు కొత్తా. శబాస్ భీమల్లే. అమ్మో అద్దు బావా, అసలేనాది అందాల జుట్టు. మళ్ళా మల్లె పూలు పెట్టుకోరాదు ప్లీజ్ బావా, నా జుట్టు జోలికి రాకు. అలాగా సరే తర్లే. ప్లీజ్ లేదు, గలీజ్ లేదు. మనం మారు తోటలకు పని ఉంది, పోదామంటే ఇక్కడనే లేడీ పడతీవి. ఏ ఇక చెప్ప చెప్ప కొద్దిగా అన్నం తిని తోటలోకి పోదాం బావా. ఓ జల్ అయిపో, నువ్వు చెప్ప చెప్పనే తిన మెల్లగానే తింటా. నాకు తిండి పైన పట్టకపోతే మనసున పట్టది. అబ్బో తినే తీ పైన పడటాడు, నీ గుంబొత్త కడుపు నిండేటాడు. తిక్కుండది, పిచ్చుండది, ఎర్రుండది, మస్తు వచ్చింది. ఇప్పుడు ఒక డాన్స్ రీల్ చేస్తా. నేను సూత్తనే ఉన్న మరదలు పిల్ల. అయ్యో చూసినవా గుడ్ల గుబ కళ్ళ బావా. అయిందా, బాగైందా? మరి పాపం మరదలు పిల్ల కింద పడ్డదని లేపుదామనే సొయ్య అయితే లేదు గాని ఇంత పెద్ద గుడ్లేసుకుని అయితే చూస్తానవా? ఆవు పడ్డావు కదా, సరే మరదలు పిల్ల లేలే పడ్డావుగా లేలే. తలకాయ తోకున్నాడా, మంచి అగ్గాడిదా? ఆల్రెడీ లేచిన కదా, మళ్ళీ ఓవరాక్షన్ చెప్తాను నువ్వు. అయినా నువ్వు ఏమన్నా పని చేయంగా కింద పడ్డావా అని అక్కర్రా రీల్స్ చేయంగా అడ్డం పడ్డావు. ఇగో మా కళాకారులు కన్నెర్ర ఎత్తే నువ్వు తట్టుకోలేవు బావా. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. అబ్బా మరి నువ్వు ఓర్గా ఫీల్ కాకు, కన్నెర్రయ్యకు పచ్చయ్యకు. అసలుకే దయ్యం లెక్కున్నావు, మళ్ళా కొరివి దయ్య లెక్క అవుతావు. నన్నే కొరివి దయ్యం అంటావా? ఇంకోసారి నన్ను ఏమన్నా అన్నావు అనుకో, ఈసారి బండ మిస్ అయింది, నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా రాగుతుంది. అమ్మమ్మ సారీ సారీ, తప్పైంది ఇంకోసారి. సరే గాని బావా, ఇలా పసిబావల్లా మామిడి తోట కాడికి పోదామంటే కదా. ఎందుకే అక్కడికి వచ్చి హాయ్ ఫ్రెండ్స్ మేము మామిడి తోట వచ్చిన ఫ్రెండ్స్ అని వీడియో చేస్తావా ఏంది? అరే నేను యూట్యూబర్ ని బావా, తీర్థేమేదని చెప్పు. నేను అద్దన్నాగా నువ్వు తీయక తత్తావా, కానీ పా పోదాం. సరే సరే నేను ఇంట్లోకి పోయి ఒక పెద్ద సంచి పట్టుకుని వస్తా మార్కెల్ వేసుకోవడానికి. ఓ తిండి పోతుందానా, ఎవరన్నా సంచి నిండా మార్కెల్ ఇస్తారానే నన్ను చెప్పను పోదాం. సరే సరే నేను ఇంటికి పోయి గోప్రో కెమెరా తెచ్చుకుంటా. ఇంకొంచెం మెల్లనాడు బావ. ఏహే నేనేదో జోక్ అంటే నువ్వు నిజంగానే మెల్లనాడుతాను. ఏ ఆగే, కొంచెం బాగా తిన్నా కదా అన్నం, కడుపు నొత్తుంది. ఏం చేద్దామంటవా బావా? ఇది గుట్టాసంటి పొట్టనే. నువ్వు అట్లా పట్టుకొని పొట్టని చూసుకుంటుంటే అచ్చం పొట్టతోటి ఉన్న లెక్కలే ఉన్నావు. నాకేమో అయ్యే సమయ తిన్నారా కడుపు నొత్తుంది అంటే
నువ్వు పిసపిస మాట్లాడుతావు నడు. మంచిగా అయింది పెయిన పట్టాలే, నాకు మనసున పట్టదు అంటే ఇక మంచి పని అయింది. నేను అంకుల్ ని కాదు స్టైలిస్ట్ మ్యాన్. అసలు నాకేం తక్కువైందిరా? నేను బిజినెస్ చేస్తా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. నా జాబ్ గురించి మీకు తెలియనే తెలియదు. ఉరుకుడే ఉరుకుడు. అవునా? సరే గానీ జాగ్రత్త, ఊరికే జారికిందా వాడు. దొంగ లెక్కనే తురుకకు, కుక్కలు వెంబడి పడతాయి. దొంగ లెక్కనే ఎందుకు ఉరుకుతా, దొర లెక్కనే ఉరుకుతా. అక్షయ అక్క మస్తు బోర్ కొడుతుందటన్న పోదామా? అమ్మో నాకు కూడా మస్తు బోర్ కొడుతుందటన్న పోదాంపా. ఎటు పోదామబ్బా? ఇతకదామా అమ్మ బాబాయ్. అయ్యో నేనేదో ఫ్లోర్ అన్నా, అట్లా మర్రేసి కూడబడుతువేమే. ఎంగిట్లు ఈతకపోతే మా అమ్మ నన్ను మర్రేస్తే చంపుతుంది. అంటే మా వాళ్ళు ఏమైనా ముద్దుచుకుంటారా? మూతిబలు రాలగొడతారు కదా. మరి ఎటు పోదామో ఆలోచించు. ఒక పని చేద్దామా? నేను ఆల్రెడీ ఇప్పుడు బోల్దామే వస్తాను, ఏం పని లేదు చేస్తానికి. అబ్బా ఏమి చెప్పినావే, అది కాదు. మనం ఇప్పుడు దొంగతనం చేద్దాం. దొంగతనమా? మనమా? ఏంటిదే అది? అదానే మామిడికాయల దొంగతనం. మామిడికాయల దొంగతనమా? నా తోటైతే కాదే. నా తోటి కూడా కాదు, కానీ చేద్దాం. అగో నాతో నీతో కానీ అప్పుడు దొంగతనం ఎట్లా చేద్దామే? నువ్వు ఒకసారి చెవిటి పెట్టే. ఎందుకే కొరుకుతావా? ఎందుకే కొరుకుతావా? అట్లా పోయి తోట చూసేద్దాం. బాబా తోటకంత పురుగు పడుతున్నట్టుంది. అవునే, ఈ పురుగు ఒకటి మళ్ళీ దొంగలు కూడా బాగానే పడుతున్నట్టున్నారు. కాయలు ఏం కనిపిస్తలేవు. అవునే, అంత కాయలు కూడా ఏం కనబడతలేవుగా. తప్పని చెట్టుకు ఒక్క కాయ అన్నా లేదు. అంటే నిజంగానే దొంగలు పడతారు బావా. అవును గాని నువ్వు గింత ఖచ్చితంగా అంటున్నావంటే కొంపదీసి మీ ఓళ్ళన దొంగతనానికి అత్తలేరుగా. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. అయ్యో కోపం, కుర్క తింటావేంది? మరి నీకు మా వాళ్ళు దొంగల కల కనిపిస్తారా? ఏ అట్టిగా జోక్ జోక్ చేసిన పాపం. అవేం చేద్దామే, లడ్డాన లేదు కదా. ఒక ఐడియా చేయాలే. పరిస్థితులు ఎలా పక్కపట్టేసి శాస్త్రి గారు? ఏంటో గిట్ల లేపారు. అది
నిన్న నుంచి తిని తిని ఇప్పుడే వండుకున్నా, అనవసరంగా లేపిర్రు, రేపర్రాక వండుకునేటోని. అసలు సీపు గుండ్ల పోరగా. సారీ లడ్డన్నా. లడ్డన్నా మాకు ఒక హెల్ప్ చేస్తావా? హెల్పా? ఏంటిది లడ్డన్న? అది మా మామిడి తోటలోకి వచ్చి మామిడికాయలు తెంపావా? నాకు మామిడికాయలు తినుడే గాని నాకు తెంపుడు తెలియదు. ఎంత శుభవార్త చెప్పావు బాబు. లేదు లడ్డన్న, ఎట్లా తెంపుడో మేము చెప్తాం కదా. నాకు తెలియదు అన్నది అట్లా కాదు, నాకు సాత కదా. లడ్డన్న నీకేం తక్కువైంది, మంచి లడ్డు పందిరి ఎక్కున్నావు. ఇంకోసారి ఇంకోసారి మంచి లడ్డు పందిరి ఎక్కున్నావు. పుష్పం అదే అదే లడ్డు లడ్డు గడ్డ గడ్డ ఉన్నావు అంటున్నా. ఉంటే లాభమేనమ్ము, నాకు సాధగానప్పుడు. అరే నీకు నువ్వు గట్ల అనుకుంటే ఎట్లా లడ్డా, నీకు అంజాన తెలుసా? ఆ నాకేం తెలియదు, నేను వాళ్ళ దుకాణంలో మొన్ననే బోంది ప్యాకెట్ కొనుక్కొని తిన్నా. ఏక దుకాణం అంజనే కాదు, నీకు ఆంజనేయ స్వామి తెలియదా? ఆ నాకేం తెలియదు, హనుమాన్ జయంతి రోజు నేను కొబ్బరికాయ కూడా కొట్టినా. ఏంది కొబ్బరికాయ కొట్టినా? కొబ్బరికాయ కొట్టినే కొబ్బరికాయ కొట్టినా, ఎందుకు కొట్టద్దా? ఏ అది కాదు, నువ్వు కొబ్బరికాయ కొట్టినంటే ఆంజనేయ స్వామి అంత బలం వచ్చినట్టు. ఏంది ఒక్క కొబ్బరికాయ కొడుతానే అంత బలం వస్తుందా? అత్తది, ఇప్పుడు నీ శక్తి నీకే తెలియదు. ఏంది నా శక్తి నాకే తెలియదా? ఇప్పుడు నువ్వు తలుచుకుంటే తలుచుకుంటే ఒక్క గుద్దుకే గుట్టలన్నీ పిండి పిండి అయితే తెలుసా? ఏంది నాలో గంత శక్తి ఉందా? అంతేగా అంతేగా. అంతేకాదు, నువ్వు హనుమంతుల్లో కలి చేతిలో గుట్టలు. ఓలే వాళ్ళు దొంగలు ఉన్నట్టున్నారు గానే పై ఉబర్రాడు ఉబర్రవాడు దొంగలారా? ఆగుర్రా మీరు, ఇక మా తోడం దొరికిందా? ఉబర్రా మీరు పని పాటలే. ఏంది పసి బావా, మేమన్నా దొంగలెక్క అనిపిస్తున్నావా? మా ముఖాలు ఏమన్నా దొంగ ముఖాలా? అంతేగా. అంటే కొంచెం పోలికలు అట్లనే. ఏంది అంతే కదా. ఏం లేదు గాని ఇంకా నయం. మీరు మమ్మల్ని దొంగలు అనుకోని దూరం నుంచి బండలు పట్టి కొట్టలేపాటు మా లగ్గం అయ్యేది. ఏంది నువ్వు మీ మరదల్ని లగ్గం చేసుకుంటావా? అంతే అది అది నీకంత సీన్ లేదు, నువ్వు మరీ అంత ఓవరాక్షన్ చేయకు. ఏ ఊకోయే, ఏమన్నా అంటే తుత్తు తుత్తు అంటావు. సరేగానే వచ్చిర్రు. నేను చెప్పలేదా అనే తోడగాడికి వస్తావని అందుకే వచ్చినాం. ఓ కరెక్టే కదా తమ్ముడు. బావా నేను మీ తోటలో బ్లాగ్ తీసుకోవచ్చా? బ్లాగ్ తీసుకొని నేను నా యూట్యూబ్ లో పెట్టుకుంటా. ఆల్రెడీ తీసుకుంటానా కానీ మళ్ళీ అడుగుడు ఎందుకు? నువ్వు నార్మల్ యూట్యూబ్ లో పెడతావా? సరే కానీ నన్ను తెల్లగా వచ్చినట్టు తీస్తావా? కర్రెగా ఉన్నాడు, కర్రెగా తెల్లగా పడతాడా? మల్లె పూలెక్క అయిపోయి. ఏ నువ్వేం బాధపడక బావా, నేను మంచిగా తీస్తా. హాయ్ ఫ్రెండ్స్, చెప్పండి మేము ఎక్కడికి వచ్చాము? నీకు తెలియదు అని ఆలం చెప్పమంటావు. ఏ సరే తీసుకో తీసుకో. హాయ్ ఫ్రెండ్స్, నేను మా ఊర్లోని మా బావల అన్నోళ్ళ మామిడి తోటలో ఉన్నా. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో. అవురా అన్నగా, తోటగొంగ నన్ను పట్టుకొని వస్తా అని మడదల్ని పట్టుకొని చోకలు పట్టుకుని వచ్చినవా? సరే అని మాడికాయలు బాగానే తిన్నారా? నాకు కొన్ని ఇయ్యి, నేను కూడా తింటా. నందు సప్లై కూడా మనము మామిడికాయలు తినడానికి వచ్చినాం అనుకుంటారు. అవునా, సరే సరే. ఫ్రెండ్స్ ఇప్పుడే మన తోటలోకి మన నందు కూడా వచ్చింది. నందు దారా, హాయ్ చెప్పావు. ఏ బ్లాగ్ తీస్తానా, నేను కూడా వస్తాను. నాకు కథం ఇద్దరు పిచ్చర్ ఒకటి ఏరినంటే కథం ఇక. అరే మనం ఇటు పోయి చూద్దాం పా అల్లటి ఓని అని.
ఉన్నాయి తోట. ఎప్పుడు కొన్నారు? రీసెంట్ గా మనం ఉన్నాయే కొన్నారు. స్టార్టింగ్ లోనే దొరికినాం కదా అని నాకు భయం అవుతుంది. అంత వాటి డబ్బా. హూ ఆర్ యూ? హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. అసలు నువ్వెవరు? నేను నేనే గాని అసలు నువ్వెవరు? నా తోటకే వచ్చి నన్ను ఎవరంటున్నావా? అసలు మీరు అందరు ఎవరు? ఇది నీ తోటనా? ఇది మా తోట, మా అమ్మగారి తోట. అమ్మగాడా? ఆడేవాడు? వాడే అమ్మగా. అసలు వీడేవాడు? ఆయననే తోట ఓనర్. మరి మనం దొంగలం. మరి ప్రెట్ల ఏం లేదు. పెద్ద సమస్య వచ్చి పడింది. నీ పని నీ దుప్ప దగ్గ. నన్ను ఇప్పుడు ఏం చేస్తావు? నిన్ను చెట్టు కట్టేది కొడతావా? నీకు పాపం నలగదా? ఏంట్రా బుజ్జోడా, దొంగను కొడితే పాపం తలగదే? అది నేను కూడా మాయైపోతా. ఎటిష్ మాయంగలేంది? ఎటిష్ పిచ్చాడు గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. మరి స్టార్ట్ చేద్దామా? అయ్యా అన్న కొంచెం మెల్లగా డీల్ చేయి, బాగా స్పీడ్ డీల్ చేయకే. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, ఈ పచ్చ పచ్చ ఆకులతో కనిపిస్తుంది చూడండి, ఇదే మామిడి చెట్టు. ఇవి ఇట్రండి, ఇవి మామిడికాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఒక ఎండాకాలం మాత్రమే కాపుతాయి. ఇవి ఇప్పుడు తినరాదు, ఒక నెల రోజులు అయితే పండుతుంది, అప్పుడు తినచ్చు. అంటే ఇప్పుడు నెల రోజులు దాకా కూడా? ఎందుకు ఆవిడు, దీన్ని ఇట్లా కూడా తినచ్చు. దీన్ని తెంపి మంచిగా కోసి ఉప్పు కారం వేసుకొని తిన్నామనుకో మస్తు ఉంటది. అబ్బా మరొకటి తెంపుకొని తిందామా? అమ్మో మీ వదిన అసలే గయ్యాలి, మనం ఇట్లా తెంపినమని తెలిసిందనుకో పొట్టు పొట్టేస్తుంది. అంతే అంటావా? సరే పగ ముంగడికి పోయి చూద్దాం. ఇదంతా చూడరా, మొత్తం పురుగు వచ్చింది. సార్ కాయలు కాయలు ఏం కాయలు, అంతా లాస్ రా. మస్తు బాధ అనిపిస్తుంది. అవునే అన్న, ఘోరంగా పురుగు వచ్చిందిగా, కాయలకు బంక కూడా పట్టుకుందిగా. నిజంగానే మస్తు బాధ అనిపిస్తుంది. కోసగానే ఒక పని చేద్దామే, ఈ బాధ పోవాలంటే ఇసుకు నైంటి ఇద్దామా? దరిద్రుడా ఏంది, వచ్చినవని వచ్చిన సందాల తోట చూసుకొని పోక. నైంటీ అవుతాడు, నైంటీ. ఇంకోసారి నైంటీకి ఇట్లా అన్నావు అనుకో నడ్డి రగ్గొడతా. ఏంది నడ్డి రగ్గొడతావా? నాదా? కాదు మా ఆయన. ఇది మంచిగానే ఉంది ముచ్చట. 690 తాగుదాం అంటే నా నడ్డి కొట్టుడేంది? గవ్వని నాకు తెలియదు, నువ్వు తాగినా నీకెవరన్నా తాగిపిచ్చినా నీ నడ్డే రగ్గొడతా. యో గిసుంటి ప్రాబ్లమ్స్ ఉంటాయనే నేను పోయి మందు అవుతానే అన్న. అబ్బా పిల్లగా, రోజు మీ అన్నయ్య చెప్తేనే తాగుతానా మందు? నువ్వు తాగుతలేవా రోజు? మందు అంటే ఆ మందు కాదు వదినే, మందు తాగకుండా పోయి మందు తాగత్తా అంటన్నా. అబ్బో అంతగానం తాగుడేందుకు, మళ్ళీ అది తాగకుండా ఇది తాగుడేందుకు? తాగేదేదో లిమిట్ గా తాగుతా, అయ్యపోతుంది కదా. లిమిట్ ఉంటే మంచి నుండు, ఆ లిమిట్ లేకనే మన తాగబోయేది. అరే నువ్వు తాగుతా తాగా నేనైతే తాగరా పా, చూద్దాం పా. నవ్వి ఇదగొట్టేస్తాననే అందుకే నొప్పులు వస్తాయి. మరి హాస్పిటల్ పోతే డెలివరీ అయితో నేను ఏమన్నా ఆడదా డెలివరీ అయ్యడానికి? నేను వాగే అన్నది అట్లగా మాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఏంది హెల్ప్? కొంప తీసి మామిడికాయలు తెంపించడం ఏంది? ఏ మామిడికాయలు కాదు. మరి
మా కరబూజ తోటల కరబూజ కాయలు దెమ్మక రావాలి. అయిపోయా కరబూజ తోటలకు పోతాం. ఆడవాడు కట్ట పట్టుకొస్తాడు, మీరు మాయమవుతారు అన్నంత అంటాడు. అంతే కదా? అంతేగా అంతేగా. లేదన్నా, తోట మాదే, ఎవ్వలేమన్నాను నిన్ను. అబ్బా అబ్బో, నేను ఆ తోటకు రాను. తోటకద్ద నా తీట వస్తా, నేను పోతాను బాయ్. మాత్రం మస్తు పచ్చగా ఉంది. మామిడి తోట పచ్చగానే ఉంటది, ఎర్రగా ఉంటది. ఇక ఇగో ఫ్రెండ్స్, ఈయన మా పసిబావ, ఈ వాళ్ళ వైఫ్. ఈయన ఇప్పుడు ఇలా తోట గురించి చెప్తాడు, మీరు మంచి ఈయనర్రి చెప్పు బావా. ఏమే ఫేరన్ లెవెల్ ఉందా? కొంచెం పెట్టుకుంటా, యూట్యూబ్ లా తెల్లగా వాడతా. నువ్వు ఫేరన్ లెవెల్ కాదు, ఫేరన్ లెవెల్ ఇలా ఫ్యాక్టరీ తెచ్చి పెట్టుకున్నా గానీ నువ్వు కర్రెగానే ఉంటావు, తెల్లగా కావు. ఆవన్నా వదని చెప్పింది నిజమే. ఇక ఉన్న ముఖంతో యూట్యూబ్ లో వాడు. అంతే అంటావా? అంతేగా. ఇక విశాల కొంచెం ఎడిటింగ్ ఏమైతే తెల్లగా. సరే సరే, నువ్వు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మా మామిడి తోట. ఇందులో ఇప్పుడైతే మామిడికాయలు కాసినాయి. ఇక చూడండి, ఇంత ఇంత సైజ్ అయినాయి. ఇప్పుడైతే రేటు చాలా ఎక్కువగానే ఉంటది. ఆగు, ఇంకా చెట్టు మీద కోతులు ఉన్నట్టున్నాయి, చెట్టు ఊగుతుంది. అవి కోతులు కాదు, దొంగలు వచ్చినట్టున్నారు, పారే చూద్దాం. ఏ ఫ్రెండ్స్, దొంగలదా? మీకు చూపిస్తా. అరే సాయిగా, నువ్వేనారా? ఇన్ని రోజు మా తోటలో దొంగతనం చేసి నువ్వేనారా? ఇన్ని కట్టి ఆవురా సాయి, మంచి ఏదన్నా ఒక పని చేసుకొని బతకక ఈ దొంగతనం ఏందిరా? అరే పంచాయతీ పెట్టిపిస్తా బిడ్డ, నువ్వు ఎత్తుకపోయిన కాయలన్నిటికీ పైసలు కక్కిస్తా బిడ్డ. అన్నా దండం పెడితే నీ కాలు ముక్తే పంచాయతీ గెలిపి ఇంకోసారి దొంగతనం చేయాలి, నాకు క్షమించన్నా. ఇగో అన్న, మనం గింత దానం తిట్టినాం కదా, ఇక మారుతాడు కావచ్చు, చూద్దాం విడిచిపెట్టి. ఆవు బావా, ఈ ఒక్కసారి విడిచిపెడదాం. అరే సాయి, ఈసారి అంటే విడిచిపెడుతున్నా, ఇంకోసారి తోటదిక్కి వచ్చినావనుకో తొక్కుతా బిడ్డ. లేదన్నా, ఇంకోసారి రానన్నా. అరే నువ్వు గిట్ల దొంగతనం చేసిన రోజులు తిడుతురు కొడతారా, ఇకనన్నా మారరా. సరే అన్న, ఇంకోసారి ఏ అన్న. ఇగో చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళందరు తిట్టినాక దొంగకు బుద్ధి వచ్చింది, పాపం సప్పటికి వేసుకుంటూ పోతాడు. చూడండి చూడండి, ఇట్లా. అరే మన తోటలో దొంగ పడ్డాడు అని అందరికి తెలియద్దా? మనకు తెలిస్తే సరిపోద్దా? మాసాలది. ఇగో అన్న, వాడు ఇంకోసారి వచ్చినాకో చెట్టుకే కట్టాయి డైరెక్ట్. అంతేరా ఇక. అబ్బా మామిడి తోట అయితే మస్తు ఉన్నది, నేనైతే మంచిగా వీడియో తీసుకున్నా, రేపు అప్లోడ్ చేసుడే. మామిడి తోట మామిడి తోట మామిడి తోట అంతే మనం ఏముంటది, ఇలా వేరే తోట పెట్టుకోవచ్చు కదా. నువ్వు మామిడిపళ్ళు తింటావా? తింటా తింటా. మామిడి తోట అందు కానీ మామిడిపళ్ళు కావాలా? మామిడికాయ తొక్కు తింటావా? తింటా తింటా. ఉడుకు ఉడుకు పువ్వులు వేసుకొని తింటే మస్తుంటది. గదే ఆలోచించు మరి, మామిడి తోటలేం వద్దు కానీ మామిడికాయ తొక్కైతే కావన్నా. అవు మామిడికాయ తొక్కు, ప్రియా పచ్చడని, ఇంకా వేరే వేరే కంపెనీ పచ్చళ్ళలో దొరుకుతాయి కదా. అమ్మా తల్లి సాంప్రదాయని సుప్పిని. అమ్మా తల్లి, ఇట్లా మనం మామిడి చెట్లను పెంచితేనే మనకు మామిడికాయలు వస్తాయి. నువ్వు అనే ప్రియా పచ్చళ్ళు, ఆ పచ్చళ్ళు, ఈ పచ్చళ్ళు కూడా ఈ చెట్ల నుంచెల్లే వస్తాయి. హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మా ఛానల్ లో వీడియో అయిపోయింది, మళ్ళీ కలుద్దాం. బై బై.